అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్కి చెందిన సియాటల్ మరియు టొకోమో నగరాలకు దగ్గరలో ఉన్న ఈ గ్రీన్ రివర్ 1980 నుంచి 2001 సంవత్సరం వరకు 49 ఆడవార హత్యలకు సాక్ష్యంగా నిలిచింది. పోలీసులు, డిటెక్టివ్స్ ఒక్కొక్క శవాన్ని బయటకు వెలుగు తీస్తూ ఉంటే ఈ 17 సంవత్సరాలలో వాషింగ్టన్ చెందిన ప్రజలందరూ భయంతో వణికిపోయారు. ఈ హత్య గమనించబడిన ఆడవారందరూ ప్రాస్టిట్యూట్లు మరియు ఇంటి నుంచి పారిపోయి వచ్చిన అమ్మాయిలే. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై టాక్స్. దిస్ ఈస్ సతీష్. టుడేస్ టాపిక్ ఈజ్ గ్రీన్ రివర్ సీరియల్ కిల్లర్ ఇన్ యుఎస్ఏ. ఇతను అమెరికాలోనే 2వ క్రూరమైన సీరియల్ కిల్లర్గా హిస్టరీలో నిలిచాడు. లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కలో ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా లేటెస్ట్ వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి. ఈ వరుస హత్యలను చేసిన హంతకుని పట్టుకోవడానికి అమెరికాలోని పోలీస్ డిపార్ట్మెంట్ 14 డిటెక్టివ్ ఏజెన్సీస్ని నియమించింది. వీరి ఇన్వెస్టిగేషన్స్లో భాగంగా చాలామందిని విచారించారు. చాలా అనదర్ డిపార్ట్మెంట్స్ను కోరిలేట్ అయి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ని కొనసాగించారు. ఇందులోని వన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ హెడ్ డేవ్ రిచర్డ్, ఇతనే మొదటి నుంచి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తూ వచ్చాడు. ఈ గ్రీన్ రివర్ సీరియల్ కిల్లర్ క్రైమ్ బోర్డ్కి ఇతని తర్వాత హెడ్ కూడా అయ్యాడు. వీరి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎంతోమంది అనుమానితుల నుంచి విచారించారు. ఎన్నో చోట్ల సెర్చ్లు మొదలుపెట్టారు, కానీ ఏ ఒక్క క్లూ కూడా దొరకలేదు. అమెరికా ప్రభుత్వం ఏకంగా $3 మిలియన్ ఈ ఇన్వెస్టిగేషన్ కోసం వెచ్చించారు. ఈ ఇన్వెస్టిగేటర్స్ అందరూ డెడ్ బాడీస్ నుంచి అన్ని రకాల శాంపిల్స్తో పాటు వీరం శాంపిల్స్ని కూడా సేకరించారు. డిఎన్ఏ టెస్ట్, జెనెటిక్ టెస్ట్ లాంటి మైక్రోస్కోపిక్ టెస్ట్లు ఎన్నో నిర్వహించారు. ఈ డిఎన్ఏ డేటాని అమెరికాలోని సిటిజన్స్ డిఎన్ఏ డేటాతో కంపేర్ చేసి చూసినా వీరికి ఏ హక్కులు కూడా దొరకలేదు. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం వరకు ఈ సీరియల్ కిల్లర్ ట్రక్లో వచ్చి ఈ ప్రాస్టిట్యూట్స్ని తీసుకువెళ్ళినట్లుగా ఆధారాలు లభించాయి. సో వీరి ద్వారా ఈ నరహంతకుని స్కెచ్ కూడా వేయించారు. డేవ్ రిచర్డ్ మరియు ఇతర ఇన్వెస్టిగేటర్స్కి అదే సమయంలో ఫ్లోరిడాలోని ఒక జైల్లో శిక్ష అనుభవిస్తున్న టెడ్ బండీ అనే మరొక సీరియల్ కిల్లర్ని విచారించి అతని నుంచి కొన్ని క్లూస్ తీసుకుందామని వీరు ఫ్లోరిడాలోనే అతని జైలుకి వెళ్ళారు. అతని దగ్గరికి వెళ్ళి ఈ విచారణకు కావాల్సిన క్లూస్ను, ఈ సీరియల్ కిల్లర్ యొక్క మైండ్ సెట్ని, వాళ్ళు చేసే యాక్టివిటీస్ కోసం ఇన్వెస్టిగేట్ చేసి సమాచారాన్ని రాబట్టారు. డేవ్ రిచర్డ్ మరియు ఇతర ఇన్వెస్టిగేటర్స్ ఈ సీరియల్ కిల్లర్ టెడ్ బండీ చెప్పిన ఒకనొక క్లూ విని అందరూ నిర్ఘాంతపోయారు. అతను చెప్పినది ఏమంటే, ఈ సీరియల్ కిల్లర్స్ తరచూ చనిపోయిన బాడీస్ దగ్గరకు వచ్చి మళ్ళీ సెక్షువల్ ఇంటరాక్షన్ కోసం మళ్ళీ వస్తారు. సో ఈ ప్లేసుల్లో పోలీసులు నిఘా పెడితే ఈ సీరియల్ కిల్లర్ను పట్టుకోవచ్చు అని. సో ఈ సమాచారాన్ని అంతే కలెక్ట్ చేసుకొని మళ్ళీ డేవ్ రిచర్డ్ మరియు అతని టీమ్ తిరిగి వాషింగ్టన్ స్టేట్కి వచ్చేశారు. కానీ అతని ఇచ్చిన క్లూ ఏమాత్రం లాభం లేకపోయింది. ఎందుకంటే ఈ గ్రీన్ రివర్కు దగ్గర ఉన్న శవాలన్నీ అప్పటికే డీకంపోజ్ అయిపోయి అస్థిపంజరాలుగా మారిపోయాయి. సో ఈ ఇన్వెస్టిగేషన్ మళ్ళీ మొదటికే వచ్చింది. డేవ్ రిచర్డ్ మరియు అతని టీమ్ మెంబర్స్ సేకరించిన సమాచారాన్ని అంతా రిపోర్ట్స్ రూపంలో వ్యక్తపరుస్తూ వస్తున్నారు. సో ఇలా ఇన్వెస్టిగేషన్ అనేది కొన్ని సంవత్సరాల పాటు నడిచింది. 2001 సంవత్సరంలో వన్ ఆఫ్ ద ఇన్వెస్టిగేటర్ ఈ రిపోర్ట్స్ అన్నింటినీ తీసుకొని ఒకదానికి ఒకటి లింక్ చేస్తే ఏదన్నా క్లూ దొరకచ్చు ఏమో అనేసి రిపోర్ట్స్ అన్నింటినీ తీసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాడు. వన్ ఆఫ్ ద రిపోర్ట్లో నిందిత మీద ఇచ్చిన ఈ ఊహా చిత్రాన్ని ఇన్వెస్టిగేషన్ చేసిన అన్ని అనుమానితులని కంపేర్ చేస్తూ ఉన్నప్పుడు ఒకనొక అనుమానితునికి ఈ ఊహా చిత్రం కరెక్ట్గా మ్యాచ్ అయింది. సో ఇతనికి ఇంకో క్లూ దొరికింది. అది ఏంటంటే, వన్ ఆఫ్ ద రిపోర్ట్లో ఒక బాడీ నుంచి సేకరించిన డస్ట్ మరియు ఈ క్లాత్ పార్టికల్స్ని మైక్రోస్కోపిక్ టెస్టుల ద్వారా చూసిన వీళ్ళకి ఈ పెయింట్ పార్టికల్స్ అనేవి కనిపించాయి. సో మొదటి క్లూని, రెండవ క్లూని ఇతని లింక్ చేయగా ఇతనికి ఈ సీరియల్ కిల్లర్ ఎవడో దొరికాడు. ఎలా అంటే, మొదటి క్లూలోని ఊహా చిత్రంలో ఉన్న అనుమానితుడు గ్యారీ రిడ్జ్వే, ఇతను ఒక ట్రక్ కంపెనీలో పెయింటర్గా పనిచేసేవాడు. సో ఈ రెండు క్లూల ఆధారంగా అతన్ని అరెస్ట్ చేసి విచారించగా ఇతడే ఈ గ్రీన్ రివర్ సీరియల్ కిల్లర్గా తేలింది. అతను ఈ గ్యారీ రిడ్జ్వే ఎవరు, ఎందుకు ఇంత పైశాచికంగా
49 మంది ఆడవారిని ఎందుకు హత్య చేశారు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. గ్యారీ లియాన్ రిడ్జ్వే, ఇతను 1849 అమెరికాలోని ఊటా స్టేట్లోని సాల్ట్లేక్ అనే సిటీలో పుట్టాడు. ఇతని పేరెంట్స్ మేరీ మరియు థామస్ రిడ్జ్వేస్. ఇతనికి చిన్నప్పటి నుంచి లైఫ్లో చాలా ట్రబుల్స్ ఉన్నాయి. ఇతని మదర్ చాలా అరగెంట్. అతను ఆమె చెప్పిందే ఇంట్లో జరగాలి అని ఎప్పుడూ అతని తండ్రితో గొడవలు పడుతూ ఉన్నాడు. ఇతని తండ్రి ఒక బస్ డ్రైవర్. తరచూ ఇతను ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్తూ ఉండేవాడు. గ్యారీ రిడ్జ్వే 13వ సంవత్సరం వచ్చేంత వరకు అతను పడక తప్పేవాడు. ఇలా చేసిన ప్రతిసారి తన తల్లి అతని పార్ట్స్ని క్లీన్ చేసేది. ఇతను అరెస్ట్ అయిన తర్వాత డిఫెన్స్ సైకాలజిస్ట్ చేసిన ఇన్వెస్టిగేషన్లో ఇతను చెప్పింది ఏంటంటే, ఇతను తన తల్లి శుభ్రం చేసేటప్పుడు అతని తల్లిపైన కూడా సెక్షువల్ అట్రాక్షన్ వచ్చేదని, అది సెక్షువల్ అట్రాక్షనా లేదా కోపమా అని తెలియని ఒక కాన్ఫ్లిక్ట్లో ఉండేవాడని, ఆ సమయంలో తన తల్లిని కూడా అతను చంపాలనుకున్నాడని విచారణలో చెప్పాడు. గ్యారీ రిడ్జ్వే స్కూల్లో ఉన్నప్పుడు ఇతనికి డైస్లెక్సిక్ అని రీడింగ్ డిజార్డర్ ఉండేది. ఇతను సరిగా చదివేవాడు కాదు, అందుకే 1 సంవత్సరం అతను వెనుకబడ్డాడు. ఇతను 16వ సంవత్సరంలో ఉన్నప్పుడు 1 6 సంవత్సరాల బాలుణ్ణి అతి కిరాతకంగా 15 ఆయుధంతో దాడి చేసి అతని లివింగ్ డ్యామేజ్ అయ్యే విధంగా పొడిచాడు. అమెరికాలోని హై స్కూల్స్లో ప్రతి సంవత్సరం ఐక్యూ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. దీంట్లో గ్యారీ రిడ్జ్వేకి ఎప్పుడు తక్కువ స్కోర్ వచ్చింది. ఇతను 20 సంవత్సరాలు ఉన్నప్పుడు అంటే 1969 ఇతని హై స్కూల్ క్లాస్మేట్ అయిన క్లౌడియా క్రేగ్ని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఇతను అమెరికాలోని నేవీలో జాయిన్ అయ్యాడు. ఈ నేవీ వియత్నాం అనే వేరే కంట్రీకి పంపించింది. అక్కడ ఇతను రెగ్యులర్గా ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళేవాడు. అంతేకాకుండా ఇతని భార్య వేరొకరితో అక్రమ సంబంధం ఉండడం వలన పెళ్ళైన 1 సంవత్సరంలోపే వీళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు. తర్వాత కొన్నాళ్ళకి గ్యారీ రిడ్జ్వే మాన్సియా విన్స్లో అనే ఆమెను పెళ్ళాడాడు. వీరు కూడా తొందరగానే విడిపోయారు. ఇతని ఇద్దరు భార్యలు ఇచ్చిన సమాచారం ఏంటంటే, ఇతను ఎప్పుడూ హింసించేవాడని, ఎప్పుడు ఫిజికల్గా అటాక్ చేసేవాడని, ఎక్కడ పడితే అక్కడ పబ్లిక్ ప్లేస్లో సెక్స్ చేయాలని కోరేవాడని చెప్పారు. అంతేకాకుండా ఇతను బైబిల్ ఎక్కువగా చదివేవాడని, పాస్టర్స్ చెప్పిన ప్రతి ఒక్క దాన్ని పాటించమని, ఇంట్లో భార్యని హింసించేవాడని, ఇతనికి లైంగిక వాంఛ ఎక్కువగా ఉండేదని, భార్యలు ఉన్నప్పుడు కూడా ఇతను ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళేవాడని వీరిద్దరు భార్యలు చెప్పారు. ఈ ఇద్దరి భార్యలకు తెలియని చీకటి కోణం ఏమంటే, గ్యారీ రిడ్జ్వే పగలంతా ట్రక్ పెయింటింగ్ కంపెనీలో జాబ్ చేసేవాడు. రాత్రి కానీ లేదా ఎర్లీ మార్నింగ్ కానీ సియాటల్లోని వన్ ఆఫ్ ద హైవేలో కాపు కాసేవాడు. ఎవరైనా ప్రాస్టిట్యూట్స్ ఒంటరిగా నిలబడి ఉన్నా, ఇంటి నుంచి పారిపోయిన వచ్చిన అమ్మాయిలు ఒంటరిగా ఉన్నా వారిని టార్గెట్ చేసేవాడు. ట్రక్లో నుంచి వెళ్ళి అతను ఈ ప్రాస్టిట్యూట్స్ని రమ్మని అడిగేవాడు. వాళ్ళకి నమ్మకం కలిగించడానికి అతని పర్సులో ఉన్న అతని కొడుకు ఫోటో కూడా చూపించేవాడు. తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి అతి కిరాతకంగా రేప్ చేసి చంపేసి ఈ గ్రీన్ రివర్ పొదల్లో పడేసేవాడు. ఇలా 1980 నుంచి 2001వ సంవత్సరం వరకు 71 ఆడవారిని హత్య చేశాడు. యాక్చువల్గా చెప్పాలంటే గ్యారీ రిడ్జ్వే చంపిన హత్యలను కూడా మర్చిపోయాడు. ఈ సమయంలోని అతను 3వ వివాహం చేసుకున్నాడు. ఆమె లొరైన్ లించ్. ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే, ఇతను 3వ పెళ్లి తర్వాత తన భార్యతో చాలా ప్రేమగా ఉండేవాడని, అతను క్రైమ్ రేట్ కూడా చాలా తగ్గిందని, ఈ గ్యాప్లో కేవలం 3 హత్యలే చేశాడని విచారణలో తేలింది. కానీ 21 సంవత్సరాల పాటు అమెరికాలోని పోలీస్ డిపార్ట్మెంట్ని గడగడలాడించిన ఈ గ్యారీ రిడ్జ్వే ఫైనల్గా 2001వ సంవత్సరంలో అరెస్ట్ అయ్యి ఇతను చేసిన 49 హత్యలు రికార్డులో ఉన్నవి మాత్రమే. ఈ 49 హత్యలకు గాను 490 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. అంటే జీవితకాల జైలు శిక్ష 10 సంవత్సరాలు, టోటల్గా 490 సంవత్సరాల జైలు శిక్షను విధించారు. సో ఇతను బతికినంత కాలం జైల్లో ఉండాల్సిందే. చంపిన ఈ 49 మందిని తలుచుకుంటూ బాధపడాల్సిందే. ఈ వీడియో క్రైమ్ని ఎంకరేజ్ చేయడం కానీ సపోర్ట్ చేయడం కానీ తీసింది కాదు. మన చుట్టూ ఉన్న సమాజంలో సైకోపాత్లకు చెందిన ఇలాంటి గ్యారీ రిడ్జ్వేలు ఎలా ప్రవర్తిస్తారు, ఎలా ఉంటారు అని అమెరికాలో జరిగిన
ఈ యథార్థ గాథని మీ ముందు ఉంచే ప్రయత్నం చేశాను. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చుతుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.